దాచేపల్లి కోట్ల బజార్లో రోడ్డు పనులు 90% పూర్తి అయ్యాయని, మిగతా పనులు కూడా పూర్తి చేసి నాగులేరు బ్రిడ్జ్ పక్కన చిరు వ్యాపారస్తులకు దుకాణాలు పెట్టుకునే ఏర్పాటు చేస్తామని గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి అన్నారు. దాచేపల్లి వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. స్థానికంగా ఉన్న ఒక మైనింగ్ చెక్పోస్ట్ ఒకటి ఏర్పాటు చేసి అక్రమ మైనింగ్ కి చెక్ పెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అరాకొరా మిగిలిపోయిన డ్రైన్లు రోడ్లు పూర్తి చేసి బహుశా ఒక నెలలో నవంబర్ మాసంలోనూ డిసెంబర్లోనూ అంబట్ రాంబాబు గారి చేతుల మీదుగా ఓపెనింగ్ చేయడం జరుగుతుంది. అలాగే ఏదైతే దాచేపల్లిని మూసేశారు, చిన్న చిన్న మరి కొట్లు పెట్టుకొని ప్రధాన రహదారి మూసుకుపోయింది, వాళ్ళను కూడా మరి వాగు వైపు కొత్తగా రోడ్డు వేస్తున్నాం, అక్కడ కూడా షార్పులు వాళ్ళకి అలాట్ చేసి వాళ్ళకి ఎటువంటి నష్టం జరగకుండా ప్రధాన రహదారిని కూడా క్లియర్ చేయడం జరుగుతుంది. వచ్చే నెల 2 నెలల్లో ఇప్పటికే దానికి నిధులు సేకరించాం. ఆ రోడ్డును కూడా త్వరలోనే తార్ రోడ్డుగా మార్చి మరి ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ కూడా కొట్ల బజారు విశాలంగా ఉండేటట్టు కూడా వైఎస్ఆర్సిపి నాయకులం అందరం కూడా ప్రయత్నం చేయటం జరుగుతుంది. మరి ప్రజలు అక్కడ జీవిస్తున్నారు, కెమికల్ ఫ్యాక్టరీస్ నుంచి దుర్వాసన వస్తుంది, నీళ్లు కలుషితం అవుతుందంటే గతంలో అందరి పర్మిషన్స్ ఆపి ఎవరికైతే లీగల్గా పొల్యూషన్ సర్టిఫికేట్స్ ఉన్నాయో వాళ్ళనే పర్మిషన్ ఇచ్చేటట్టు కలెక్టర్ వారు చర్యలు తీసుకోవడం జరిగింది. దాదాపు 13-14 ఫ్యాక్టరీస్లో ఆర్ఐడికే పర్మిషన్ ఉన్నాయి, మిగతా వాటికి మూసేయడం జరిగిందని కలెక్టర్ గారు చెప్పారు. అలాగే కాకుండా అంతేకాకుండా నీళ్ల ప్రాబ్లం లేకుండా ఇరికేపల్లిలో 60 లక్షలతో అంటే 40 లక్షలేమో మనం గ్రాంట్గా సేకరించాం. అలాగే ఫ్యాక్టరీ వాళ్ళు కూడా ముందుకొచ్చి ముందు తాత్కాలికంగా ఎవరికి మంచినీళ్ళ ప్రాబ్లం లేకుండా వాళ్ళు ఒక 20 లక్షలు మున్సిపాలిటీకి డొనేషన్ ఇస్తామని చెప్పడంతో ఆ 20 లక్షలతో పనులు కూడా ఈ 2 నెలల్లో పూర్తి చేయడం జరుగుతుంది. ఈరోజు బహుశా కలెక్టర్ గారి సమక్షంలో వాళ్ళు మున్సిపాలిటీకి డొనేషన్ కూడా ఇచ్చుంటారేమో. 40 లక్షలు కూడా తెలుగుదేశం ప్రభుత్వం, మరి వాళ్ళు ఇక్కడ అలాట్ చేశారు, చట్టపరంగా మాకు హక్కు ఉందంటే వాస్తవమే చట్టపరంగా వాళ్ళు కోర్టుకు పోయినా హక్కు ఉంది, ఎందుకంటే ఆ రోజు ఇక్కడ పెట్టుండకూడదు, మరి పెట్టారు, దాన్ని ఈపాటికే తరలించుంటే ఈ సమస్య ఉండేది కాదు. అయినా నేను వాళ్ళకి ఏం ప్రపోజల్ ఇచ్చానంటే త్వరలోనే కలెక్టర్ గారి సమక్షంలో కమిటీ వేసి వేరే ప్రాంతం, మన మండలాలు కావచ్చు, పక్క మండలాలు కావచ్చు, ఎక్కడైనా సరే గ్రామాలకి పట్టణాలకి దూరంగా మళ్ళీ మళ్ళీ ఈ సమస్య రాకుండా గ్రామాలకు దూరంగా ఒక అన్యమైన ప్రాంతంలో ఒక 15-20 ఎకరాలు మనం సేకరించగలిగితే వాళ్ళు షిఫ్టింగ్ కూడా మీరు ప్రపోజల్ ఇవ్వండి, ఏపీఐసి ద్వారా మాకు ల్యాండ్ అలాట్ చేస్తే ఇక్కడ నుంచి అక్కడికి షిఫ్ట్ చేసుకుంటాం ఒక 1-2 ఇయర్స్లో అని వాళ్ళు అడిగారు. త్వరలోనే కలెక్టర్ గారి మరి సమక్షంలో ఏపీఐసి వాళ్ళని రెవెన్యూ వాళ్ళని పిలిపించి వీళ్ళని షిఫ్ట్ చేయొచ్చు ఒక 2-3 ఇయర్స్లోనే, ముందు 1 ఇయర్లో మనం ల్యాండ్ అలాట్ చేయగలిగితే వాళ్ళకు ఒక 2 ఇయర్స్ కన్స్ట్రక్షన్ ఇవ్వగలిగితే ఒక 2-3 ఏళ్లలో శాశ్వతంగా మనకి ఇంకా కెమికల్ ఫ్యాక్టరీ అనేది దాచేపల్లి పట్టణ నడిబొడ్డులో ఉండకుండా మనం ప్రయత్నం చేయొచ్చని తెలియజేశారు.